హైదరాబాద్ పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకొని మెట్రో సర్వీస్ మెట్రో రైళ్లు మాత్రం 11 గంటల వరకు నడిచినా గానీ ఆర్టీసీ బస్సులు మాత్రం అంతంత మాత్రమే 10 అయిందంటే బోల్డ్ తింపేసి డిపోకి వెళ్లిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం లక్డికపూల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది మనతో ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా వాళ్ళ గమ్యానికి చేరుతున్నారు అంటే ఇప్పుడు 10 గంటలకు డ్యూటీ టైం అయిపోతుంది. కొన్ని ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళా వీళ్ళు ఇతరతర వ్యాపారాలు చేసుకుంటూ జీవనం వెళ్ళసాగిస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు బస్ స్టాప్లో మనకు కొంతమంది కనిపిస్తున్నారు. రోజు మీద ఇదే టైం అవుతుందా? ఎన్ని గంటలకు మీరు ఏ ఆఫీస్లో చేస్తారు? ఎన్ని గంటలకు దిగుతారు? అన్న నేను ఆల్రెడీ చేసేది బంజారా హిల్స్లో చేస్తాను. కాకపోతే నాకు టైంకి రావాలన్న బస్సులు కూడా రావనా. నేను ఆల్రెడీ ఇడికి వచ్చిన ఒక 50 రూపాయలు మాట్లాడుకుని ఆటోకి వచ్చినాను. ఇడికి వెళ్ళి మళ్ళీ బస్సులు దొరుకుతుంది అంటే దొరకదు. ఈ టైంలో ఆటో మాట్లాడుకుంటే 300 అవుతుంది. ఒక టైంలో బస్సు వస్తుంది, దొరికితే దొరుకుతుంది, లేకుంటే దొరకదు. దొరకలేనప్పుడు నేనేం చేయాలి? ఇంకా ఓలా ఊబర్ చేసుకుని బతుకోవాలి. అంటే రోజు ఇదే పరిస్థితి మీకు కనిపిస్తుందా? ఇదే పరిస్థితి ఈ టైంలో. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను? గంట సేపు అవుతుంది వచ్చి, గంట సేపు అవుతుంది. టైంకి దొరకాలన్నా కూడా కష్టం ఉన్నా. గతంలో బాగుండేనా, ఇప్పుడే ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడే వస్తుందా? నా దగ్గర దగ్గర ఒక 2-3 నెలల నుంచి అవుతుంది. ముందు కొంచెం ఎంత కొంత ఉండేది, కాకపోతే ఈ టైంలో దొరకాలన్నా కూడా దొరకలేదు. అంటే ఆర్టీసీ వాళ్ళు మాత్రం 12 గంటల వరకు బస్సులు నడుస్తున్నాయి హైదరాబాద్లో అని ఫుల్ ప్రెజర్గా చెప్తున్నారు అధికారులు. కానీ అలాంటిది కనిపిస్తుందా? లేదు, కనిపిస్తుంది లేదు. దొరకడం కూడా చాలా 9:30 అయిందనుకో 9:00 అయినకో రైట్ దొరకడం కష్టం. వర్కింగ్ డేలో ఈ పరిస్థితి ఉంటే వీకెండ్లో కూడా ఎట్లా ఉంది? శనివారం ఆదివారంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందా? ఇంతకంటే దారుణంగా ఉంటుందా? దీనికంటే దారుణంగా 10:40 అయిన తర్వాత బస్సు ఉండదు. 11:30 వరకు కూడా స్టాప్లో నిల్చుంటాము. 12 అయిపోతుంది, ఇక్కడ బస్ రావు. కోటి బస్ గిన రాదు. మేము ఇడికించి మళ్ళా ఆటో షేర్ ఆటో చేసుకొని ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఇక రామంతపూర్, ఉప్పల్ వేటోళ్ళు ఉంటాయి. ఒక 10 మెంబర్స్ మేము మాట్లాడుకొని మేము వెళ్తాం ఆటోలో. ఒక్కొక్కరికి 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ఛార్జ్ అవుతుంది. కామన్గా మీరు బస్కి వస్తే ఎంత ఛార్జ్ ఉంటుంది మీరు పోయే గమ్యస్థానానికి? మేము వెళ్ళే రామంతపూర్కి అయితే 30 రూపీస్ అవుతుంది, ఉప్పల్కి 35 రూపీస్ అవుతుంది. టైంకి రాలేదు బస్సు. మేము వచ్చి నిల్చుంటాము 10:00 నుంచి 10:30 వరకు ఉంటాము. 10:45 అవుతుంది, 11 అవుతుంది, 11:25 అవుతుంది, బస్సు రాదు. వచ్చినా కానీ స్టాప్ లాగదు, అట్లా వెళ్ళిపోతుంటుంది బస్సు. మీకు ఎంత ఖర్చు అవుతుంది మరి ఈ టైంలో? మాకు ఇక ఓలా ఆటో కానీ మేము ప్రైవేట్ ఏదైనా ఆటో మాట్లాడుకొని వెళ్తే మాకు ఒక్కొక్కరికి 120 రూపాయలు అవుతుంది. రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా? రోజు అప్ అండ్ డౌన్ చేస్తానండి. నేను 1 అవర్ లేట్ అవుతుంది. మొన్న అయితే 12 అవుంది నైట్. బస్సెస్ లేవండి. మన అప్పీల్ చేస్తున్నారా అధికారులకు ఎప్పుడన్నా ఇంత లేట్ అయింది అని చెప్పేసి? ఎప్పుడన్నా ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు సార్. మీరు డైలీ చూస్తారు ఈ బస్ స్టాప్లో ఎంతమంది మీలాగా వెయిట్ చేసే వాళ్ళు? చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. మొన్న అయితే 10 మెంబర్స్ ఉన్నాం మేము, మొత్తం లేడీసే 10 మెంబర్స్ ఉన్నాం. ఇదే పరిస్థితి డైలీ ఇదే ఉందండి. మొన్న 3 డేస్ నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫుల్ 1 అయింది మొన్న నైట్. 1 అయింది సార్. మీరు ఎక్కడ వెళ్తున్నారు? నేను షెక్పేట్ వెళ్తున్నాను, మణికొండ. సార్ ఎట్లున్నాయి మరి బస్సులు ఎట్లున్నాయి? లేదు, నైట్ టైంలో అయితే మాకు మెహందీపట్నం లింగంపల్లి చాలా తక్కువ అండి. అదే కుక్కడపల్లికి అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మరి మా సైడ్ మెహందీపట్నం నుంచి అయితే చాలా తక్కువ బస్సెస్ నైట్ టైంలో అయితే. బస్సెస్ గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఆటో క్యాబ్ అన్న మాట్లాడుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎన్ని గంటల నుంచి మీకు ప్రాబ్లం ఉంటుంది సార్ నైట్ టైంలో? 10 తర్వాత తగ్గుతాయి బస్సెస్. స్పెషల్గా మా మెహందీపట్నం రూట్ 216, 217 ఉంటాయి, కానీ ఈ టైంలో తక్కువ అవుతాయి. అన్న ఎక్కడ వెళ్తారు? మేము బీహెచ్ఎల్. ఏందన్న మరి బస్సులు ఉన్నాయా ఈ టైంలో? బస్సులు ఫ్రీక్వెంట్గా తక్కువ ఉంటాయండి ఈ టైంలో. ఉప్పల్ నుండి రావాలి, ఎన్ఎస్ఎల్ నుండి ఈ టైంకు చాలా తక్కువ ఉంటాయి. వెళ్ళేటప్పుడు డేలో బాగానే ఉన్నాయి, ఈ టైంలో తక్కువ. అంటే రోజు ఇదే పరిస్థితా? అంటే ఈ రోజు ఇట్లా ఉందా? ఫ్రీక్వెంట్గా తక్కువనే, రోజు ఇట్లా ఉండదు. ఓ రోజు మామూలుగా వస్తుంటే ఓ రోజు అసలు ఉండనే ఉండవు. ఇక సికింద్రాబాద్ అక్కడ నుండి అట్లా తిరుగుకుంటూ వెళ్ళిపోతుంటాం. రెగ్యులర్గా అయితే ప్రాబ్లం వస్తూనే ఉన్నది ఈ మధ్య. ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? మేము గత 2-3 మంత్స్ అవుతుందండి. 3 మంత్స్ అవుతుంది. ఎవ్రీ మంత్ అండ్ మాకు షెడ్యూల్స్ అని లేట్ అయింటే ఉంటుంది. అప్పుడు మేము ఫేస్ చేసే బస్ ప్రాబ్లమ్స్ చాలా హెవీగా ఉంటుంది. కానీ ఈ మెట్రో అనేది ఎగ్జాక్ట్ 11 o'clockకి క్లోజ్ అవుతుంది. మళ్ళీ అది ఓన్లీ బియాపూర్ సైడ్, ఇటు హైటెక్ సైడ్, హైటెక్ సిటీ సైడ్ మాత్రమే ఉన్నాయి. కానీ మేము వెళ్ళేది గండిమైసమ్మ అట్ సైడ్ ఉన్నాయి మా ఇల్లు అనేది. అంటే గండిమైసమ్మ సైడ్ రూట్ బస్ రూట్ ఉంది కదా? బస్ రూట్ ఉంది కానీ రెగ్యులర్ బస్సెస్ అయితే ఉండవు కదా, అది ఎప్పుడో ఎక్కడో ఉంటుంది. మేము మాది 10 o'clock ఆఫీస్ అయిపోతే మినిమం 12-1 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము 7:30కి మళ్ళీ మేము మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మా ప్రొఫెషన్ అనేది మళ్ళీ మేము స్టార్ట్ చేయాలి. ఇలాంటి టైంలో మేము ఈ బస్సెస్ కోసం చూడడం అనేది చాలా ఇంపాసిబుల్ అవుతుంది. ఇలాంటి ఇబ్బంది అవుతుంది. ఈ బస్సెస్ టైమింగ్స్ అనేది మరీ 10:30, 11 వరకే పెడుతున్నారు.
దాని ఇంకా కొంచెం 1 2 వరకు ప్రొసీ ఎక్స్టెండ్ చేయగలతే మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటారని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం పాజిబుల్ అయితే ఈ రిక్వెస్ట్ మీరు తీసుకోని మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే ఎక్కడైనా వీళ్ళకు మెరుగైన సౌకర్యం ఆర్టిస్ట్ కల్పించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ సురేష్ తో అరుణ్ V6 న్యూస్ హైదరాబాద్